ఆన దంచు కొడుతుందంటే ఊళ్ళ పైన ఓతలు దెబ్బకే బంద్ పెట్టుకుంటారు. ఆన వెళ్ళినాక రేపు నిమ్మలంగా ఓతమైతీ అని. ఎందుకంటే ఏడ ఎట్లుండేది తెలియదు. ఏడ వాగులు వంగుతాయో, ఏడ చెరువు కట్టలు దిగుతాయో, బస్సులు వస్తాయో రావో, ఆటోలు పోతాయో లేదో అని ఇట్లా అన్ని తీర్ల ఆలోచన వేసి ఆగిపోతారు. ఏ మనకు తెలియని రూట్ అని పోతే ఏమైతుంది? ఆపదికి ఎదురుపోయినట్టు అవుతుంది. ఇగో గిట్లా అయ్యో, వాగుల చిక్కబడ్డది కారు. వరద రువ్వడిగా నూక్కొస్తుంటే ముంగటికి కదులుతలేదు, వెనుకకు ఊతలేదు. తొవ్వెంట పోయేటోళ్ళు బయటికి గుంజుతానికి తన్లాడుతున్నారు. జరసేపటికి వరద తగ్గితే కారుకు తాళ్లు గట్టి యూతలకు గుంజిర్రు. నల్గొండ జిల్లా గట్టుపల్ల ఆన దంచి వాగు వంగింది. గదే టైంలా డ్యూటీ అయిపోయి ఊరికి పోతుండట ఎస్ఐ సారు. ఈడికి రాగానే జరంత వరద తక్కుందని అట్లనే ఓనిచ్చిండట. నడిమిట్లకు రాగానే రువ్వడి పెరిగింది. ఎమ్మటే స్టేషన్ కు ఆళ్ళకిళ్లకు ఫోన్ కొడితే అచ్చి బయటికి తీసిర్రు. పబ్లిక్ కు పైలం చెప్పేటోళ్ళు మీరే చూసుకోకుంటే ఎట్లా సారు?